Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kothapalli mariyu kotta party isaraina lakku chikkutunda Janasena party balanga unna jillalu ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు. గతం కంటే ఈ జిల్లాల్లో జనసేన బాగా బలం పుంజుకుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చూపు జనసేన వైపు ఉందని అంటున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో కీలక నేత. గతంలో 1989, 1994, 1999, 2004లో టీడీపీ తరఫున 4 సార్లు, 2012లో కాంగ్రెస్ తరఫున ఇలా మొత్తం 5 పర్యాయాలు నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996 ఎన్నికలలో నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. 1999లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటి నర్సాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వైఎస్ జగన్కు మద్దతుగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ చేసి ముదునూరి ప్రసాదరాజును ఓడించారు. ఇక 2014 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి కొత్తపల్లి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గాను కొంతకాలం పనిచేశారు. గత ఎన్నికల ముందు టీడీపీ అసెంబ్లీ టికెట్ను బండారు మాధవ నాయుడుకు ఇవ్వడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ టికెట్ను ముదునూరి ప్రసాదరాజుకి ఇచ్చింది. ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఏ పదవి దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన సందర్భంగా నర్సాపురం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయాలని గట్టిగా పోరాడారు. అయితే జగన్ ప్రభుత్వం భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేసింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు జగన్ ప్రభుత్వంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముదునూరి ప్రసాదరాజును నర్సాపురం ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వ్యవహారంపైన ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొత్తపల్లి సుబ్బారాయుడిని వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి అంటే గత 3 నెలలుగా స్తబ్దతగా ఉన్నా మళ్ళీ దూకుడు పెంచారని అంటున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఆ పార్టీ నేతలతో రాసుకు పూసుకు తిరుగుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికలలో నర్సాపురం నుంచి జనసేన తరఫున పోటీ చేయాలనేదే కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రణాళిక అని చెబుతున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కొత్తపల్లి 2వ స్థానంలో నిలిచారు. అలాగే తొలిసారి గత ఎన్నికలలో నర్సాపురం నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కేవలం 6,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జనసేనలో చేరి సీటు దక్కించుకుని విజయం సాధించాలని కొత్తపల్లి సుబ్బారాయుడు ఉవ్విళ్లూరుతున్నారని చెబుతున్నారు. అయితే నర్సాపురం నుంచి గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మడి నాయకర్ మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. బొమ్మడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం జనసేన మత్స్యకార విభాగం చైర్మన్గా ఉన్నారు. పార్టీలో క్రియాశీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. అందులోనూ నర్సాపురం నియోజకవర్గంలో కాపులు మత్స్యకారుల ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో బొమ్మడి నాయకర్కు సీటిస్తే మత్స్యకారుల మొగ్గు అటే ఉంటుందని అంటున్నారు. ఎలాగూ కాపులు జనసేనకే జయ కొడతారు కాబట్టి ఈ సీటును ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆశలు నెరవేరనట్టే అని తెలుస్తోంది. ఏది ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప కొత్తపల్లికి నిరాశ తప్పకపోవచ్చని అంటున్నారు.